గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామ పంచాయతీలో ఉన్న కైలాసగిరిలో పేదలకు ఇంటి పట్టా పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్ శ్రీదేవి శ్రీకారం చుట్టారు. అలాగే ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆశీస్సులతో వైఎస్ జగన్ పేదింటి కల నెరవేర్చిన జననేత అని అన్నారు. క్రిస్మస్ వేడుకల్లో ఈ శుభ పరిణామం నెరవేర్చి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పండుగల సందర్భంగా ఇళ్ల పట్టాలు పంపిణీ జరగడం ఆనందంగా ఉందన్నారు. దేశ చరిత్రలో ఈ కార్యక్రమం సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్నారు. జగనన్న ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చి చెరగని ముద్ర వేసుకున్న జగనన్న గొప్ప నాయకుడని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా, తరాలు మారుతా ఉన్నా కూడా, నిరుపేదలు తలరాతలు మాత్రం మారలేదు. ఇంకా ఈ రోజు చెప్తా ఉన్నాను, 25వ తారీఖున క్రిస్మస్ రోజున, వైకుంఠ ఏకాదశి పుణ్యరోజున కూడా అక్షరాల 31 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15,92,000 మంది నేరుగా నా బీసీ అక్క చెల్లెమ్మల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చ కదిల జగనన్న ప్రభుత్వమో, లక్షల పై కుటుంబాల్లో వెలుగు నింపె జగనన్న అధికారమో, దేశ చరిత్రలో ఇది కనివిని ఎరుగని ఘట్టం, ప్రపంచ చరిత్రలో ఇది ఎప్పుడు కనరాని దృశ్యం. ప్రతి పేదవాడి సొంతింటి కలకు నేడే కదా వచ్చెను నిజమైన స్వాతంత్రం. శంకుస్థాపన కూడా చేశాము. ఇదంతా కూడా ఎవరి ఘనత? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది ఇప్పుడు కల కాదు, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతూ లాస్ట్ కి ఈ రోజు కూడా ఇవ్వడానికి ముహూర్తం పెడితే మరి కొన్ని కన్నింగ్ ఫాక్స్ లు, క్షుద్ర శక్తులు ఏ విధంగా ఇవి ఆపాలా? ఎందుకంటే చెప్తున్న మూలన సైకిల్ కాస్త మూలేశారు కనుక ఈయన కూడా ఇళ్ళుగా రాకుండా వీళ్ళు కూడా ఎంతో కష్టపడాలని మనందరి ఇళ్ళ స్థలాలు అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు, ఈ కన్నింగ్ బాబులు ఎంతమంది ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింహం సింగంగానే వస్తుంది. ఎంతమంది ఏ విధంగా కానీ అన్నని కష్టపెట్టినా కానీ ఆయన మాత్రం చెప్పాడంటే చేస్తాడంటే, ఎంత కరోనా కష్టకాలంలో కూడా ఇంత భారీ బడ్జెట్ అంటే దగ్గర దగ్గరగా లబ్ధిదారులు ఎంతమందో తెలుసా మీకు? 30,75,000 మంది. అందులో మొదటి విడతగా మనము 15,60,000 మందికి మనము ఇళ్ళ పూజ కూడా చేయడం స్టార్ట్ అయింది. అంటే శంకుస్థాపన కూడా చేసినాం. ఈ 15,60,000 మంది కాను మనకి హౌసింగ్, ఈ ఇల్లు కట్టాలంటే దగ్గర దగ్గరగా మనకి 23,000 కోట్లు ఖర్చు అవుతుంది. దీనంతటి కూడా పూలింగ్ చేయడానికి మన రాష్ట్ర వ్యాప్తంగా 68,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ ఎకరాల ఖరీదు ఎంతో తెలుసా? 23,000 కోట్లు. ఎన్ని కోట్లు? 23,000 కోట్లు అంటే మాటలమ్మా తీసుకోను. జగనన్న అలా చేయలేదు. మీకు ఇప్పుడు నుంచి పెట్టారా? ఎవరు ప్లాట్ లో వాళ్ళు ఉన్నారా? మీకు రాయేశారు కదా, ప్రెచర్ రాయేశారు. మీ ఇంటి ప్లాట్ మీకు చూపించి మీ ఇంటి స్థలానికి కూడా ఇల్లు కట్టడానికి మీకు 180,000 రూపాయలు కూడా మంజూరు చేశారా? ఇప్పుడు ఇచ్చాము కదా, పట్టాలు కూడా ఇచ్చాము. తర్వాత మీకు ఇళ్ల నిర్మాణం కావాల్సిన 180,000 ధృవీకరణ పత్రం కూడా ఇచ్చాము. మీరందరూ కూడా మీ ఇల్లు మీరు కట్టుకుంటారా? కట్టుకుంటారా? నాకు తెలుసు మీరు అదే అంటారని. ఎవరు కట్టుకునే అంత స్తోమత గా
కానీ ధైర్యం కానీ లేదు. ఎందుకంటే ఆ లక్ష